జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రికి మరియు మనకి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ఉన్న వ్యత్యాసం ఏంటి అన్న ధర్మ సందేహం చాలామందికి ఉంటుంది. ఈ సందేహం తలెత్తడానికి కారణం ఏంటంటే, మనం కార్తీక మాసంలో విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం పరమశివుడికి. పరమశివుడికి ప్రీతిగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం, దీపదానాలు చేస్తూ ఉంటాము. అనేక రకాలైన కైంకర్యాలు పరమశివుడికి మనం పరమశివుడి ప్రీతి కోసం మనం చేస్తూ ఉంటాం. అయితే కార్తీక మాసం పరమశివుడికి విశేషం కదా, మరి ఈ మాఘమాసంలో మహాశివరాత్రి ఈ రెండింటికి ఏమన్నా వ్యత్యాసం ఉంటుందని చాలామందికి సందేహం ఉంటుంది. ఆ సందేహం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనకి 3 మాసాలు చెప్పబడి ఉన్నాయండి. అంటే అన్ని మాసాలు మనకి పవిత్రమైనా సరే 3 మాసాలు పవిత్రమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపానికి ప్రత్యేకం. ఈ సంగతి మనకి అందరికీ తెలుసు కదా, కార్తీక దీపం ఉంటాం. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటాం, 1 లక్ష దీపాలు, 1 కోటి దీపాలు, 365 దీపాలు ఇలా వెలిగిస్తూ ఉంటాం. అలానే మాఘమాసంలో స్నానానికి ప్రత్యేకం. మాఘ స్నానం అంటారు. మాఘమాసంలో అలహాబాద్లో అంటే ప్రయాగరాజ్లో ఉన్న గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేస్తే మాఘమాసం మొత్తం కూడా చాలా మంచిదని మనకి పద్మపురాణంలో అనేక పురాణాల్లో మనకి ఉన్న విశేషము. అలానే మనకి వైశాఖ మాసం దానానికి ప్రతీకం అనమాట. అయితే ఇప్పుడు మనం చూసే ఈ కార్తీక మాసము పరమశివుడికి ప్రీతికరమైన మాసం కదా. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి కంటే ఎందుకు ఈ మహాశివరాత్రి గొప్పది అన్న విషయం మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాశివరాత్రి అంటే ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజు పరమశివుడు లింగోద్భవం జరిగిన సమయం కాబట్టి, ఆయన అంటే మహాశివుడిగా అవతరించిన సమయము, భక్తుల్ని కటాక్షించడానికి అవతరించిన సమయం కాబట్టి ఈ మహాశివరాత్రికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అయితే దీనికి సంబంధించిన కథ అందరికీ తెలుసు, ఇంకొకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు అంటే సృష్టి రచన జరిగే సమయంలో బ్రహ్మదేవుడు యోగ నిద్ర నుంచి బయటకు వచ్చి జనులను సృష్టించడం ఆరంభిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడే జనుల సృష్టి జరుగుతూ ఉంది. అప్పుడు కొంతమందే జనులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్ళి ఎలా ఉన్నారని పలకరించడం, దేవతల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఇదే క్రమంలో ఆయన వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు పద్మనాభుడు శేషతల్పం మీద యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడే ఆయన కూడా నిద్రలోంచి బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చినప్పుడు అంటే మనకి కల్పం మొదట్లో జరిగిన విషయం నేను చెప్తున్నానండి. బయటకు వచ్చినప్పుడు ఈయన ఆయన్ని చూసి అంటే బ్రహ్మదేవుడు ఏమని భ్రమిస్తాడంటే, నా వల్లే ఈయన సృష్టి కూడా జరిగింది కాబట్టి నేను ఈయనకు గురువుని అని చెప్పి, నాయన నీ గురువుని నేను వచ్చానని చెప్పి విష్ణుమూర్తితో అంటాడు. అన్నప్పుడు విష్ణుమూర్తి చిరుమందహాసం చేసి, నువ్వు నా గురువేంటి, నువ్వే నా బిడ్డవి, నా పద్మ అంటే నాభికమలంలోంచి ఉన్న పద్మంలోంచి నువ్వు పుట్టుకొచ్చావు కాబట్టి నువ్వు నా బిడ్డవి, నేనే నిన్ను కుశల ప్రశ్నలు అడగాలి, నేనే నిన్ను దీవించాలి అని మహావిష్ణువు చెప్తాడు. చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు అంటారు, నేను సృష్టికర్తను, ఈ లోకంలో సమస్త చరాచర జగత్తుని సృష్టించేది నేనే, నా సృష్టి లేకుండా నువ్వు ఎలా రావు వచ్చావు అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రశ్నిస్తాడు. అసలు నువ్వందరికీ చరాచర జగత్తుని నువ్వే సృష్టిస్తున్నావు, కాదని నేను అనను, నువ్వు సృష్టికర్తవే, కానీ నిన్ను సృష్టించిన వాడని నేను, అందువల్ల నేనే నీకన్నా అదుకున్నాను చెప్తాడు. ఇలా వాళ్ళిద్దరికీ వాగ్వివాదం పెరుగుతూ ఉంటుంది. వాగ్వివాదం పెరుగుతూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణ పెరిగినప్పుడు ఏమవుతుందంటే లోకాలన్నీ అతలోకుతలం అయిపోతూ ఉంటాయి. అతలోకుతలం అయినప్పుడు ఇంద్రుడు భయపడిపోయి, స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు భయపడిపోయి కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అప్పుడు పరమశివుడు నృత్యపరవశుడై ఉంటాడు. పరమశివ పరమశివ అంటే ఏంటి నాయన, ఎందుకు వచ్చావు చెప్పు అన్నప్పుడు, ఇలా బ్రహ్మ విష్ణువుల మధ్య కలహం వస్తూ ఉంది, ఈ కలహానికి లోకాలన్నీ కూడా జగత్ అంతా కూడా అల్లాడిపోతూ ఉంది నాయన, నువ్వే దీన్ని ఉపశమించాలని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు పరమశివుడు చిద్విలాసంగా నవ్వి, ఇదంతా కూడా నా లీలా వినోదమే, నా సంకల్పంతోనే వాళ్ళిద్దరూ ఇలా వాదులాడుకుంటున్నారని చెప్పి ఆయన ప్రమదగణంతో వాళ్ళిద్దరు యుద్ధాన్ని చూడటానికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు యుద్ధాన్ని చూస్తున్నప్పుడు ఇంకా బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి యుద్ధస్థాయి పెరిగిపోయి బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి అస్త్రశస్త్రాలని తీస్తారనమాట యుద్ధానికి. అంటే అప్పటిదాకా మాటలు యుద్ధం జరిగింది, ఇంక అప్పుడు అస్త్రశస్త్రాలతోటి యుద్ధం జరగబోతూ ఉంది. అలానే విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి అస్త్రాన్ని తీస్తారు. తీసినప్పుడు శివుడు పరమశివుడు టక్కన మాయమైపోతాడు. మాయమైపోయి అగ్నిస్తంభం రూపంలో వెలుస్తాడు. వెలిసినప్పుడు వీళ్ళిద్దరూ అస్త్రాలు సంధించుకున్నప్పుడు అగ్నిలింగం ఎలా ఉందంటే, కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితోటి అగ్నిలింగం మెరిసిపోతూ ఉంది. ఆ సమయంలో వీళ్ళిద్దరూ సంధించిన అస్త్రాలు ఆ రెండు కూడా అగ్నిలింగంలో కలిసిపోతాయి. అప్పుడు వాళ్ళిద్దరూ అగ్నిలింగం వంక చూడడము, దానికి ఆది అంతాలు కనుక్కునే ప్రయత్నంలో
ఆ విధంగా విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా యుద్ధానికి దిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అగ్నిస్తంభాలు రావడము, అగ్నిస్తంభం నుంచి ఒక అశరీర వాణి వీళ్ళిద్దరికి వినిపిస్తుంది. అశరీర వాణి ఏం చెప్తుందంటే, ఈ లింగానికి ఈ అగ్నిస్తంభానికి ఆది మరియు అంచెం కనుక్కోండి, మీ ఇద్దరిలో ఎవరైతే ఆది అంచెము కనుక్కోగలుగుతారో వాళ్ళే, మీ ఇద్దరిలో ఎవరైతే ఆది మరియు అంచెము కనుక్కోగలుగుతారో వాళ్ళే మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు అని అశరీర వాణి ఆ విషయం చెప్పి మాయమైపోతుంది. మాయమైపోయినప్పుడు బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు, ఊర్ధ్వముఖంగా వెళ్తాడు, అంటే పరమశివుడి యొక్క ఆది అంటే మొదలు తెలుసుకోవాలని చెప్పి పైకి వెళ్తూ ఉంటాడు. విష్ణుమూర్తి కిందకి వెళ్తూ ఉంటాడు, పాతాళం వైపు వెళ్తూ ఉంటాడు. అయితే విష్ణుమూర్తి పాతాళం వైపు వెళ్ళాలంటే భూమిని చీల్చుకొని వెళ్ళాలి కదా, అందుకని ఆయన శ్వేత వరాహ రూపంగా మారుతాడనమాట. ఆయన కొమ్ము కోరలతోటి, వరాహం అంటే మనం తెలుగులో చెప్పాలంటే పంది పిగ్ అంటారు కదండి, అలా శ్వేత వరాహ రూపంలో మహావిష్ణువు పాతాళాన్ని చీల్చుకొని అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. భూమిని చీల్చుకొని లోపలికి వెళ్తూనే ఉంటాడు, కానీ ఆయనకి ఎక్కడ అంచెం కనిపించదు. ఎంత దూరం వెళ్తున్నా ఆయన వెళ్తున్న కొద్దీ ఇంకా కిందకి చూస్తుంటే ఇంకా బోల్డంత దూరం ఆ లింగం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత దూరం వెళ్తే ఇంకా అయిపోతుందేమో అనుకుని వెళ్ళడము, అక్కడ లింగం కనిపిస్తూనే ఉండడం చాలా దూరం వరకు ఇంకా ఆయన అలసి సొలసిపోతాడు. ఇంక ఇది పరమేశ్వరుడి లీల అని ఆయనకు అర్థమవుతుంది అనమాట. అందుకే సర్వాంతర్యామి ఆది ఆద్యంతరహితుడు అని అంటారని చెప్పి తెలుసుకొని ఎక్కడి నుంచైతే వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారో అక్కడికి విష్ణుమూర్తి వచ్చేస్తారు. ఈలోగా బ్రహ్మదేవుడు కూడా చాలా దూరం వెళ్తాడు. వెళ్ళిన ఆయన వెళ్తున్న కొద్దీ ఆ లింగం పెరుగుతూనే ఉంది, కానీ పైకి పెరుగుతూ ఉంది, కానీ ఆయనకు కూడా కనిపించదు. కనిపించబోయేసరికి ఆయనకు విసుగు వస్తుంది. విష్ణుమూర్తికి ఏమన్నా అంచెం కనిపించిందా, విష్ణుమూర్తి గెలిచాడా ఈ పందెంలో అని ఆయన భావిస్తూ ఇంకా వెనక్కి వెళ్ళాలా ఇంకా ముందుకు వెళ్ళాలా అని ఉత్సుకతతోటి ఆయనకు అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో ఒక మొగలి పువ్వు ఆ లింగాన్ని ఆనుకొని కిందకు వస్తూ ఉంటుంది. కిందకు వస్తున్నప్పుడు ఆయన లింగం ఆ మొగలి పువ్వు వచ్చేసి అంటే కేతకీ పుష్పం అని అంటాం అన్నమాట. ఓ కేతకీ పుష్పమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు భూలోకంలో ఒక కుమ్మరి అంటే మట్టి కుండలు తయారు చేసుకునే వ్యాపారం, మట్టి కుండలు తయారు చేసి వాటిని విక్రయించి వాటి ద్వారా వచ్చే డబ్బుతోటి జీవించే ఒక కుమ్మరి పరమశివుడికి భక్తితో ఆయన పెరట్లో మలిచిన మొగలు పువ్వుని ఆయనకి సమర్పించాడు లింగంలో. భూలోకంలో ఆయన సమర్పించిన పుష్పాన్ని సాక్షాత్తు కైలాసంలో ఉన్న పరమశివుడు తీసుకున్నాడు, ఆయన తల మీద ధరించాడు. అలా ఆయన తల మీద నుంచి నేను జాలువారి కింద పడుతూ ఉన్నాను, బ్రహ్మదేవాన్ని నమస్కరిస్తుంది. నమస్కరించినప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వస్తుంది, నేను ఎలానూ పరమశివుడు ఆది చూడడం అయితే నా వల్ల కాదు, ఎంత దూరం వెళ్ళినా దొరకట్లేదు, కానీ విష్ణుమూర్తి దగ్గర ఓడిపోవడం కూడా నాకు ఇష్టం లేదు, ఈ మొగలు పువ్వుని సాక్ష్యంగా తీసుకుందామని చెప్పి మొగలు పువ్వుని అడుగుతాడు. మహావిష్ణువు దగ్గరికి వెళ్దాము, నేను పరమశివుడి యొక్క ఆదిని చూశానని నేను చెప్తాను, దానికి సాక్ష్యంగా నువ్వు అవును అని తలూపు, నాకు ఈ సహాయం చేసి పెట్టు అని చెప్తాడు. మొగలు పువ్వుకి ఆ విషయం అలా అబద్ధం చెప్పడం తప్పని తెలిసినా సరే బ్రహ్మదేవుడు అంతటి వాడు అడిగాడని చెప్పి కాదనలేక సరే అని చెప్తుంది. అలానే వాళ్ళు వెళ్తూ ఉంటే కామధేనువు కనిపిస్తుంది. కామధేనువు కనిపించినప్పుడు ఓ కామధేనువ ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు కైలాసంలో వెళ్ళి గోక్షీయంతో పరమశివుడికి అభిషేకం చేసి వస్తున్నాను అని చెప్తుంది. చెప్పినప్పుడు పరమశివుడి యొక్క ఆదిని నేను చూశానని చెప్పి విష్ణుమూర్తికి నేను చెప్తాను, నువ్వు నాకు సాక్ష్యం ఉంటావా, నాకు ఈ సహాయం చేయని అడుగుతాడు. కామధేనువు కూడా అయిష్టంగానే ఒప్పుకుంటుంది, ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతటి వాడు అడిగాడు కాబట్టి, కాదనటం అంత ఉచితమైన విషయం కాదు కాబట్టి సరే అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరిని తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తిని అడుగుతాడు, చూసావా నువ్వు అంచెం చూసావా, ఈ స్తంభం యొక్క అంచెం చూసావా అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నేను చూడలేదు, నేను ఓడిపోయానని చెప్తాడు. అయితే నేను గెలిచాను అని అంటాడు బ్రహ్మదేవుడు. అదేంటి నేను ఓడిపోయానంటే అర్థం నువ్వు గెలిచావని కాదు కదా, నువ్వు ఆది చూసావా అని అడిగితే నేను చూశాను అంటాడు. నీ మాటలు నేను ఎలా నమ్మాలి, నువ్వు నిజంగా చూసినట్టు ఏంటి రోజు అన్నప్పుడు ఈ మొగలు పువ్వును పిలిచి మొగలు పువ్వుని నేను చూశాను కదా అని అడిగినప్పుడు, అవును నేను పరమశివుడి తల మీదే ఉన్నాను, బ్రహ్మదేవుడు గారు అక్కడికి వచ్చానని మొగలు పువ్వు చెప్తుంది. అప్పుడు ఆయనకేం అర్థం కాదు, ఒక సాక్ష్యం సాక్ష్యమే కాదు అని విష్ణుమూర్తి అంటాడు. నువ్వు ఇలా అంటావు అని తెలుసు, అందుకే నేను గోక్షీయంతో పరమశివుడికి అభిషేకం చేయడానికి కామధేనువు కూడా అదే సమయంలో వచ్చింది, అందుకని నేను కామధేనువు కూడా వెంట పెట్టుకొని వచ్చానని చెప్పి కామధేనువుని అడుగుతాడు విష్ణుమూర్తి అడుగుతాడు అనమాట. బ్రహ్మదేవుడు ఈ స్తంభం యొక్క ఆది చూశాడంటే చూశాడని అబద్ధం చెప్తుంది. అయితే కామధేనువుకి అచ్చంగా అబద్ధం అంటే ఇష్టం లేక తలతో చూశారు అని ఇలా ఊపి వెనుక ఉన్న తోకతోటి చూడలేదని అడ్డంగా ఊపుతుంది. ఊపినప్పుడు అక్కడ ఇంకా పరమశివుడికి కోపం బద్దలవుతుంది.
ఆ అగ్ని స్తంభం ఒక్కసారి పగిలిపోతుంది. ఆ అగ్ని స్తంభం నుంచి పరమశివుడు బయటకు వస్తాడు. పరమశివుడు బయటకు వచ్చి రావడంతోనే మహోద్రోగ రూపంతో బ్రహ్మదేవుడిని బ్రహ్మదేవుని మీద కోపం వస్తుంది ఆయనకి. బ్రహ్మదేవుడు అయ్యండి, సృష్టి రచన చేసేవాడు అయ్యండి, నువ్వే ఆధిపత్యం కోసం ఇలా అబద్ధం ఆడితే నీ చేత సృష్టించబడిన ప్రజలు ఇంకెలా తయారవుతారు అని చెప్పి ఆయన కోపం వచ్చి ఆయన జటాజటంని ఇలా జస్ట్ ఇలా అంటే ఇలాగ గోక్కున్నప్పుడు ఆ దాంతో ఒక కాలభైరవుడు పుడతాడు అనమాట. ఆయన పుట్టడంతోనే ప్రచండ రుద్రుడుగా పుడతాడు, హాహాకారాలు చేసుకుంటూ వస్తాడు. మరి ఎవరి నుంచి మనం పుడతామో వాళ్ళే తల్లిదండ్రులు కాబట్టి తండ్రి ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు పుట్టించావు అని కాలభైరవుడు పరమశివుడిని అడుగుతాడు. బ్రహ్మదేవుడి యొక్క తలలు నరకే అని చెప్తాడు. కాలభైరవుడు వెళ్ళి మొదట మనకి బ్రహ్మదేవుడు పంచముఖ బ్రహ్మ అనమాట. అంటే ఇక్కడ ఒక తలకాయ ఉంటుంది, వెనక ఒక తలకాయ ఉంటుంది, ఇటువైపు ఒక శిరస్సు ఉంటుంది, ఇటువైపు ఒక శిరస్సు ఉంటుంది, పైన ఒక శిరస్సు ఉంటుంది. అంటే ఐదు తలలు కలిగిన వాడు కాబట్టి పంచముఖ బ్రహ్మ. అయితే ఆయన ఈ పైన ఉన్న తలతోనే అబద్ధం చెప్తాడు, నేను పరమశివుడి యొక్క ఆదిని చూశానని చెప్పి. అందుకని కాలభైరవ స్వామి ఆ శిరస్సుని ఖండించేస్తాడు, తీసేస్తాడు. తీసేసినప్పుడు విష్ణుమూర్తి వస్తాడు, వచ్చి నా పరమశివుడిని వేడుకుంటాడు. నాయన, బ్రహ్మదేవుడు నా బిడ్డ, నా నాభిలోంచి ఉద్భవించాడు, ఆయన ఎందు నీకు ఇంత కోపం తగదు, నీ కోపాన్ని ఉపశమించు, నేను వేడుకుంటున్నాను బ్రహ్మదేవుడి తరఫున అని చెప్పి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు పరమశివుడు శాంతిస్తాడు అనమాట. శాంతించి ఏ తలతో అయితే అబద్ధం చెప్పాడో ఆ తలనే కాలభైరవ స్వామి తీసేశాడు కాబట్టి నీకు ఇంకా భూలోకంలో ఎవరూ పూజలు చేయరు అని చెప్పి చెప్తాడు. అలా అంటే బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎవరు పూజలు చేయరని చెప్తారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే అలా ఉద్భవించిన లింగము, అలా ఉద్భవించిన రోజు ఈ మాఘమాసంలో కృష్ణపక్షాన వచ్చే చతుర్దశి తిథి కాబట్టి కల్పంలో మొదట్లో జరిగింది కాబట్టి ఈ శ్వేతవరాహ కల్పం మొదట్లో ఇదంతా జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఈ రోజుని మహాశివరాత్రిగా మనందరం పూజ చేస్తూ పరమశివుడి ఆ ప్రసన్నతను మరియు పరమశివుడి ఆశీస్సులను అందుకోవడానికి ఇదొక మంచి రోజుగా మనం భావిస్తూ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ కథలో ఒక చిన్న కొనసాగింపు కూడా ఉంది. అంటే చాలా ఉంది అనుకోండి తెలుసుకుంటూ వెళ్ళాలంటే, కాకపోతే ఒక చిన్న విషయం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు తలని కాలభైరవ స్వామిని తీసేస్తాడు కదా, ఒక తలని తీసేసినప్పుడు ఆయనకి ఆ చేతి నుంచి ఆ పుర్రె పోదనమాట. అంటే ఆ తల పుర్రెగా మారిపోతుంది, ఆ పుర్రె అలానే ఆయన చేతిలో ఉండిపోతుంది. ఆయన ఎంతకంటే బ్రహ్మహత్య దోషం ఆయనకి పడిపోతుంది అనమాట. ఏం చేసినా ఆయనకు ఆ బ్రహ్మహత్య దోషం పోదు. పోనప్పుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి, నాయన ఇలాగ నువ్వు మహాశివరాత్రి రోజును ఉద్భవించిన రోజు ఇలా బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించమని నన్ను పుట్టించావు, నీ ఆజ్ఞ మేరకు నేను బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించాను కదా, అప్పటి నుంచి నా చేతికి ఆయన తలక అతుక్కొని ఉంది, మరి నాకు ఈ దోషం నుంచి ఏంటి నాయన విముక్తి అంటే, పరమశివుడు ఒక మాట చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి నేరుగా వారణాసి వెళ్ళు, వారణాసిలో తపస్సు చెయ్యి, నీకున్న బ్రహ్మహత్య పాతకాలన్నీ తొలగిపోతాయి, మరియు అక్కడ క్షేత్రపాలకుడుగా నువ్వు ఉండు. మొదట నిన్ను ఎవరైతే అంటే నా ఆజ్ఞ మేరకు నువ్వు బ్రహ్మదేవుడి తలను ఖండించావు కాబట్టి, నాకు ప్రసన్నమయ్యే పని చేసావు కాబట్టి నిన్ను వారణాసికి కాశీక్షేత్రానికి నిన్ను క్షేత్రపాలకుడిగా నియమిస్తున్నాను. ఎవరైతే కాశీ పట్టణానికి వస్తారో వారు నిన్ను దర్శనం చేసుకొని నన్ను చేసుకుంటేనే వాళ్ళకి కాశీ యాత్ర ఫలం సంపూర్ణంగా లభిస్తుంది. నిన్ను దర్శనం చేసుకోకుండా నన్ను దర్శనం చేసుకున్న వాళ్ళు కాశీ పట్టణం నుంచి వెళ్ళిపోతే లేదా వారణాసి నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి కాశీ యాత్ర ఫలం సంపూర్ణంగా దక్కదని చెప్పి కాలభైరవ స్వామికి పరమశివుడు వరం ఇస్తాడనమాట. ఇలా మనకి పరమశివుడు ఆ రోజు ఉద్భవించాడు కాబట్టి అగ్నిలింగం. ఇప్పుడు అదే అగ్నిలింగము అంటే పరమశివుడు ఇంకా కలియుగాంతం వరకు అగ్నిలింగ రూపంలో అరుణాచలంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. మహాశివరాత్రి రోజు పెద్ద అగ్నిలింగము అది ఉపసంహరించుకొని రాతిలింగంగా అరుణాచలంలో అగ్నిలింగ రూపంలో మనందరికీ జనులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. ఈ కలియుగాంతం వరకు కూడా ఆయన అగ్నిలింగంగా అరుణాచలంలో భక్తులకి కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంలాగా బాసిల్లుతూ ఉంటారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.